हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज मी अंदरिकी नेनु पूरी करी एला चेयालो चेसि चूपिस्तानंडी। एप्पुडु मन रूटीन गा चोले करी लेदा पोटाटो करी इदे चेसुकुंटू उंटाम कदा, ओकसारी इदि कूडा ट्राई चेयंडी, चाला चाला टेस्टीगा उंटुंदी। सो इंका रेसिपी स्टार्ट चेसेद्दामा। मरी नेनु दीनि कोसम मुंदुगाने आनियन्स चक्कगा सन्नगा पोडवुगा तरिगि पेट्टुकुन्नानंडी। अलागे पच्चिमिरपकायलु कास्त करिवेपाकु। सो नेनु ई करीलो कारं याड चेयनु, सो मीरु पच्चिमिरपकायलु सरिपडा मुंदे तीसुकोंडि। कास्त दाल्चिन चेक्क, कोन्नि लवंगुलु अंड पोटाटोस् नि नेनु क्यूब्स् लागा कट चेसुकोनि मुंदे पेट्टुकुन्नानु। अलागे मन मेन इंग्रीडियंट एंटंटे इदि शनगपिंडि। इदि 3 to 4 टेबल स्पून्स् अयिते सरिपोतुंदंडि। सो मन ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త మరిగాక అందులో ఆవాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి। सो मन को आनियन चक्कर मग्गिपोवालंटे मन साल्ट याड चेयालि कदा, मैं साल्ट कूडा लाइट गा याड चेसुकुंदामु। इप्पुडु मन मुंदुगा कट चेसि पेट्टुकुन्न आलुगड्ड मुक्कलु अलागे तगिनंत पसुपु वेसुकुनि चक्कर कलिपेसुकुंदामंडि। చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం। ఒకసారి మూత తీసి చూద్దామా కుక్ అయిందో లేదో। చూడండి, ఇప్పుడు ఇది చక్కగా కుక్ అయిపోయింది కదా। ఇప్పుడు నేను దీనికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకుంటానండి। వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకొని మనం మూత పెట్టుకొని చక్కగా కూరని ఉడికించుకుందాం। ఇది ఉడికేంతలో మనం ముందుగా తీసుకున్న శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకొని మీకు చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇది చక్కగా ఉండలు లేకుండా వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి। ఇలా కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని మనం ఉడికించుకున్న కూరలో యాడ్ చేసుకోవాలండి। చూడండి, కర్రీ చక్కగా ఉడికిపోతుంది కదా। మనం శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం। ఇంకా ఇది యాడ్ చేసుకున్న తర్వాత ఇదే టైం లో మనం ఒకసారి salt కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి। శనగపిండి మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువ సేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి। జస్ట్ ఒక 1 మినిట్ చక్కగా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే మన శనగపిండి కర్రీ రెడీ అయిపోతుందండి। ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి। సో నేను పూరీలోకి ఈ కర్రీ సర్వ్ చేసుకుంటాను। ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి। ఒకవేళ మీకు కనుక నచ్చితే నా రెసిపీ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి।